చిత్తూరు జిల్లా మదనపల్లె పట్టణం టౌన్ హాల్ నందు హౌసింగ్ ప్రగతిపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు ఎం నవాజ్ బాషా, మున్సిపల్ చైర్పర్సన్ మనోజా కిరణ్ రెడ్డి, కమిషనర్ రఘునాథ్ రెడ్డి, తహసీల్దార్ శ్రీనివాసులు, హౌసింగ్ డిఈఈ నరసింహాచారి, డిఈ మహేష్, ఏఈలు సదాశివరెడ్డి, దీన వెంకట్రెడ్డి, టీపీఓ జాకీరా, ఆర్ఓ పల్లవి, అర్బన్ విఆర్ఓలు, అమ్యూనిటీ సెక్రటరీలు, ప్లానింగ్ సెక్రటరీలు, హౌసింగ్ సిబ్బంది పాల్గొన్నారు. ఎవరెవరి అనేది మామూలు ఏం చేశారంటే లేఅవుట్లో తోటలు పోయి ప్రతి బేస్ మొత్తం 1-1 లెక్కేస్తే మాకు ఇచ్చినది 584 బేస్ మొత్తాలు వస్తాయి. అంటే అన్ని లేఅవుట్లు దాంట్లో కాదు, మనం ఆన్లైన్లో మీరు అందరూ కలిసి జనరేట్ చేసినది 341 మాత్రమే ఇప్పటివరకు. అంటే ఇంకా 243 హౌసెస్కి ఫీల్డ్లో రియల్ అయిపోయి మీకు ఆ డిఫరెన్స్ అర్థమయ్యేదమ్మా. దీనిని మీరు మీరు అందరూ ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. వీటిలో ఏమైనా తీసి పెట్టాల్సిన ఉంటే అవి క్లియర్ చేయించాలి. ఇప్పటికే సెక్షన్ అదేవిధంగా మన ఎంపీటీస్ ఇన్వైట్ చేశాం. ఎందుకంటే ఎవరికి కార్యక్రమం కానీ లేకపోతే ఆల్రెడీ గవర్నమెంట్ శాంక్షన్ చేసిన హౌసెస్లో మన బీఆర్ఓ అని బీఆర్ఓ చెప్తున్నది ఒకటి. ఎందుకంటే కొంతమంది గవర్నమెంట్ శాంక్షన్ చేసి తర్వాత కూడా మనం క్లియర్గా పట్టాలు క్యాన్సిల్ చేసి మళ్ళీ మనం పట్టాలు ఇవ్వడం జరిగింది. అటువంటి ప్లేసెస్లో పాత వాళ్ళు కానీ లేకపోతే ఏదో వాళ్ళు కానీ కన్స్ట్రక్షన్ చేసుకుంటా ఉన్నాం, మీ నోటీస్కి వచ్చినా మీరు ఎటువంటి యాక్షన్ తీసుకోకపోవడం, అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలను ఎంకరేజ్ చేయడం అనేది చాలా మనం ఎటువంటి పరిస్థితుల్లో యాక్సెప్ట్ చేయడానికి అవకాశం లేదు. ఎందుకంటే మన ఎమ్మెల్యే గారు ఎంతో ఖచ్చితంగా కష్టపడి ప్రతి ఒక్కరికి పట్టాలు ఇప్పించడం జరిగినా సరే ఆల్ ప్లేసెస్ ఉంటే దాన్ని ఇంపార్టెంట్ సిస్టమ్కి ఏదైనా మన గవర్నమెంట్ ఉపయోగించుకోవడానికి అవకాశం లేని విధంగా అన్ని ప్రతి ఒక్క లేఅవుట్ను సార్ సెట్ చేసేసి మన రాష్ట్రంలో ఎందుకంటే మాకు ఈ సమస్య కారణంగా చాలా ఉన్నాయి. దాన్ని చూసుకోవాలి, దీన్ని చూసుకోవాలి కాబట్టి
బేసిక్గా సచివాలయ సిబ్బందికి మన సచివాలయంలో పరిశ్రమలు పంపిణీ చేసిన పట్టాలు ఆ పట్టాలు ఇల్లు కట్టుకున్నారా లేదా మన ఇచ్చిన డేట్స్ ప్రకారం వాళ్ళు బేసిమెంట్ ఎక్కడ బిల్లు పడిచారా లేదా అప్పుడు ఆ తర్వాత ఏమైనా ప్రెషర్ ఇష్యూస్ పైప్ లైన్ ఇష్యూస్ వాటర్ ప్రెషర్ ఇష్యూస్ ఏమైనా ఉంటే అవి నోట్ చేసుకొని కన్సర్న్ ఫిట్టర్ సార్కి వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తాము సార్ రెక్టిఫికేషన్ కోసం. కమిషనర్ గారు చెప్తారు, కమిషనర్ గారు అందరూ ఫాలో అప్ చేసి